అందరికీ నమస్కారం. 15,000 ఏళ్ల క్రితమే సిద్ధిపేటకు వలసలు. సిద్ధిపేట చారిత్రక పూదోట. ఆదిమానవు నుంచి ఆధునిక యుగం వరకు సిద్ధిపేట జిల్లాలో అడుగడుగున ప్రతీకలు విరాజిల్లిన జైన బౌద్ధ మతాలు బయటపడుతున్న భూగర్భంలోని ఆనవాళ్ళు. ఈ విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదిమానవుడి ఆనవాళ్ళు సిద్ధిపేట జిల్లాలో బయటపడుతున్నాయి. పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, రాగి యుగం, ఆధునిక శిలా యుగం, ఇలా అన్ని యుగాల మానవులు అక్కడ నివసించినట్టు రుజువులు కనిపిస్తున్నాయి. జైన బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు, ఇలా పలు రాజవంశీయులు ఇక్కడ పాలించినట్లుగా, ఈ ప్రాంతంలో కలియతిరిగినట్లుగా చెప్పే శాసనాలు దర్శనమిస్తున్నాయి. సిద్ధిపేట జిల్లాలో ఏ మూలను చూసినా పురాతన యుగం విరాజిల్లినట్లుగా వస్తువులు, శాసనాలు, విగ్రహాలు, ఆయుధాలు, పూసలు, సమాధులు తదితరాలు దర్శనమిస్తున్నాయి. ఆది మానవుడి అడ్డాగా పుల్లోర్. జంతువులతో సమానమైన జీవనం సాగించిన ఆది మానవుడు తర్వాత ఆహార అన్వేషణ రక్షణ కోసం సమూహాలుగా ఉండేవారు. ఇందులో భాగంగానే సిద్ధిపేట జిల్లాలోని పుల్లూరును వాళ్ళు రాజ్యంగా ఏర్పాటు చేసుకుని జీవించినట్టు ఇటీవల ఆధారాలు లభించాయి. వారు పూజించిన శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు లభించాయి. ఈ వస్తువులను పరిశీలించిన చరిత్రకారులు క్రీస్తుపూర్వం 5,000 క్రితం నాటివని గుర్తించారు. సింగరాయకొండలో అమ్మదేవత. ఆదిమానవుడు స్త్రీని దేవతగా పూజించారని చరిత్రలో విన్నాం. సిద్ధిపేట జిల్లా కూరెల సమీపంలో ఉన్న సింగరాయకొండలో అమ్మదేవత విగ్రహం బయటపడింది. స్త్రీమూర్తి అందాన్ని వర్ణించి చెక్కిన ఈ విగ్రహం ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత కలదిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహానికి సమీపంలో బౌద్ధ బ్రహ్మ కూడా లభించడం విశేషం. ఆయా పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు బావుల నిర్మాణం, వారు వినియోగించిన మట్టి పాత్రలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బౌద్ధ బ్రహ్మ విగ్రహం పాకిస్తాన్లో ఒకచోట లభించగా మరొకటి సిద్ధిపేట జిల్లా సింగరాయకొండ సమీపంలో లభించడం గమనార్హం. విరాజిల్లిన జైన బౌద్ధ మతం. జిల్లాలోని శనిగరం, నంగునూరు, కూరెళ్ళ, కోయడ ప్రాంతాల్లో జైన మతం విరాజిల్లినట్లు ఆధారాలు లభించాయి. జైన మత తీర్థంకరుల్లో 23వ వాడైన పార్శ్వనాథుడి విగ్రహం ఇటీవల శనిగరం గుట్టపై లభించింది. జైనుల కాలంలో మహిళ యక్షిని పక్కన చంటి పిల్లవాడు పట్టుకున్న అపురూప శిల్పం లభించింది. ఈ శిల్పమే తర్వాత కాలంలో గొల్ల కేతమ్మగా పిలువబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఆదిమానవుడు ప్రత్యేక వరుసలో బండరాళ్లను పేర్చి నిర్మించిన సమాధులు కూడా లభించాయి. ఈ చరిత్ర అంతా జైనుల కాలం నాటిదే అని పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. కూరెల్లో జైన మత గుర్తులుగా భావించే చౌముఖి శిల్పం తవ్వకాల్లో బయటపడింది. దుద్దెడ గ్రామ శివాలయంలో దిగంబరుడైన జైన తీర్థంకరుల విగ్రహాలు లభించాయి. కొమరవెల్లి గుట్టపైన జైన మత విగ్రహాలు ఆనవాళ్ళు లభించాయి. తొగుట మండలం ఆల్వాల్లోనూ జైన తీర్థంకరుల విగ్రహాలు లభించాయి. పాపనగుట్టపై అరుదైన అష్టభుజ తంత్ర భైరవుడు. ఉష్ణాబాద్ మండలం పాపన్న సర్వై పాపన్నగుట్టగా పిలువబడే ప్రాంతంలో అరుదైన అష్టభుజి తంత్రి భైరవుడి విగ్రహం బయటపడింది. 8 భుజాలతో భయంకరమైన స్వరూపిణిగా ఉన్న ఈ భైరవుడు ఆదిమానవులు తర్వాత జైనుల పూజలు అందుకునే వారని నానుడి. వీరిని ఆరాధించిన వారి కోరికలు నెరవేరుతాయనే నమ్మకం. అందుకోసమే భైరవుడికి జంతు బలి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయా ప్రాంతంలో లభిస్తున్న వస్తువుల ఆధారంగా తెలుస్తుందని పురావస్తుకారులు చెబుతున్నారు. చతురస్రాకారంలో సమాధులు. ఆదిమానవుడి సమాధులు సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. నార్మెటలో మొనిహీర్, శనిగరం, పుల్లూరు, కొండపాక, జగదేవ్పూర్, దామరకుంట, తంగళ్ళపల్లి గ్రామాల సమీపంలో ట్రైనీడ్స్ త్రిశూలం ఆకారంలో బండరాతిపై చెక్కిన శిల్పాలు దొరికాయి. వీటి కింది భాగంలో ఆదిమానవుడి సమాధులు ఉండటం గమనార్హం. చుట్టూ బండరాతి, ఫెన్సింగ్, రంగురంగుల రాళ్ళు, చతురస్రాకారంలో నిర్మాణాలు చేపట్టి మధ్యలో సమాధులు నిర్మించారు. ఈ నిర్మాణాలను ఆధారంగా చేసుకుని మృతి చెందిన వ్యక్తి స్థాయిని అంచనా వేయొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజ్యరక్షకులు వీరగల్లులు. రాజ్యంలోని ప్రజలను ఖడ్గమృగాల బారి నుంచి రక్షించేందుకు, శత్రువుల దండయాత్రలను తిప్పికొట్టేందుకు వీరగల్లులు ఉండేవారు. శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయుల కాలంలో వివిధ రూపాలతో వీరు దర్శనమిచ్చేవారు. ప్రధానంగా రుద్రదేవుడి కాలంలో ఆకునూరు, కొండపాక ప్రాంతాల్లో ఎక్కింటీలున్నట్లు ధనుర్ధారుల సైన్యం
దేవాలయాల్లో చెక్కిన శాసనాలు చెబుతున్నాయి. ధూళిమెట్ట ప్రాంతంలో లభించిన వీరగల్లు ఆహార్యం కళ్యాణ చాళుక్యుల కాలం నాటివిగా స్పష్టమవుతుంది. కోహెడ ప్రాంతంలో లభించిన వీరగల్లు యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని సూచిస్తుంది. ఇలా 9 రకాలుగా ఉన్న వీరగల్లుల ప్రతిమ ప్రతి గ్రామ పొలిమేరల వద్ద ఉన్నాయి. వీటిని ఇప్పుడు హనుమంతులుగా వీరభద్రులుగా గ్రామరక్షకులుగా పూజిస్తున్నారు. ఆదిమానవుడు నడయాడిన నేల. సిద్దిపేట జిల్లాలో నలుమూలల ఆదిమానవుడు నడియాడినట్లు చరిత్ర చెబుతుంది. క్రీస్తు పూర్వం 15,000 ఏళ్ల క్రితం యూరప్ నుంచి ఒక తెగ ఈ ప్రాంతానికి వచ్చి జీవించినట్లు ఆధారాలు ఉన్నాయి. సమాధులు, వారు వాడిన వస్తువులు, జైన బౌద్ధ మత ప్రచారం, వివిధ భంగిమల్లో స్త్రీల శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లభించిన అరుదైన పురవస్తు సంపద సిద్దిపేట జిల్లాలో లభించడం విశేషం.